2009 ఎన్నిక ఖచ్చితంగా చెప్పాలంటే జాతీయ ఎన్ని రాజకీయాల కీలకం. రాష్ట్రానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ కూడా అందులో ఉంటుంది, బట్ జాతీయ మూడ్ని బట్టి ఉంటుంది. ఇక్కడ రాష్ట్రం పరంగా చూసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎటువైపు టర్న్ తీసుకుంటారన్నటువంటి ఇంపార్టెంట్. వాస్తవానికైతే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతున్నారన్నది కనబడుతున్నటువంటి సంకేతం. కర్ణాటకలో కాంగ్రెస్ని గెలిపించమని కోరడం, తర్వాత జేడిఎస్ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకి వెళ్ళి ఆశీస్సులు ఇచ్చి రావడం, అభినందనలు చెప్పి రావడం, రాహుల్ గాంధీతో కలిసి రావడం. మరో పక్కన చూస్తే జాతీయ స్థాయిలో ఒక పార్టీ అండ మనకు అవసరం, అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ అండ మనకు అవసరం. అది ఎందుకు అంటే సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్రానికి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రానికి ఓ జాతీయ పార్టీ సపోర్ట్ లేకపోతే కష్టమైపోతుంది అనేటువంటి సందేశాన్ని జనంలోకి ఆల్రెడీ తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఇప్పుడు జాతీయ పార్టీ సపోర్ట్ కావాలి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పశ్చాత్తాప పడింది, నాడు ఒక తప్పు కాంగ్రెస్ చేస్తే ఇప్పుడు 100 తప్పులు బీజేపీ చేస్తోంది లాంటి విమర్శల ద్వారా కాంగ్రెస్కి మరింత చేరువవుతున్నారు. ఇంకోటి బీజేపీని దెబ్బగొట్టాలంటే కాంగ్రెస్ పార్టీకి చేరువు కావాలి. ఇంకొకటి రేపొద్దున జాతీయ స్థాయిలో హోదా ఇవ్వగలిగేటువంటిది అటు కాంగ్రెస్తో ఇటు బీజేపీ. బీజేపీ అయితే ఇవ్వనని చేసింది కాబట్టి కాంగ్రెస్ ఇస్తానన్నది కాబట్టి మొదటి సంతకం దాని మీదే పెడతానని రాహుల్ గాంధీ అన్నారు కాబట్టి ఆ కారణాన్ని చూపెట్టి కాంగ్రెస్కి దగ్గరికి వెళ్తారా, లేకపోతే బయట నుండి తృతీయ ఫ్రంట్ పక్షాలన్నింటినీ కూడా కలిపి దగ్గరికి పెట్టుకుని కాంగ్రెస్కి బయట నుండి మద్దతు ఇవ్వడమో, లేదా కాంగ్రెస్ మద్దతు తీసుకుని ప్రభుత్వం ఏర్పాటు తన దగ్గర నుండి చేపిస్తారు. ఈ కోణంలో రెండు వైపుల ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ప్రధానంగా అయితే ఫెడరల్ ఫ్రంట్ అనేటువంటి దానికి కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతుంటే దానికి చంద్రబాబు తెర వెనక నుండి సపోర్ట్ చేస్తున్నారన్నటువంటి నేపథ్యంలో జాతీయ రాజకీయాలలో చంద్రబాబు చక్రం తిప్పాలనుకుంటున్నటువంటి సందర్భంలో బాబు జాతీయ రాజకీయాల్లో తీసుకునేటువంటి నిర్ణయం రాష్ట్రంలో ఆ పార్టీ భవిష్యత్తును కూడా నిర్దేశించబోతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకి జాతీయ పార్టీల మీద ఉన్నటువంటి ఫీలింగ్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. రేపు పొద్దున ఆయనే తనకి తానుగా ప్రజల్లో ఇంపాక్ట్ తీసుకునే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జాతీయ పార్టీలు కావాలి. ఇప్పటికి బీజేపీ తను ఏం చేసిందో చెప్తుంది, ఏం చేయలేదో చెప్తుంది, ఏం చేయలేకపోయేది కూడా స్పష్టంగా చెప్తుంది. దాన్ని కన్విన్స్ చేస్తారా చెయ్యరా, కన్విన్స్ అయ్యారా లేదా పబ్లిక్ అనేటువంటిది అప్పుడే తెలుస్తుంది. అదే సందర్భంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీని కాదన్నప్పుడు కాంగ్రెస్ బెటరా లేకపోతే తృతీయ ఫ్రంట్ బెటరా? జాతీయ స్థాయి రాజకీయాల్లో తృతీయ ఫ్రంట్ వస్తుందని ఇప్పుడున్నటువంటి ప్రజలు ఎవరు కూడా నమ్మట్లేదు దేశవ్యాప్తంగా. అసలు తృతీయ పక్షాలుగా చెప్పబడేటువంటి ఒక శశికళ తరహా నాయకురాళ్ళని, ఒక మమతా బెనర్జీ తరహా పైకి నీతులు చెబుతా హింసాకాండకి కేరాఫ్ అడ్రస్గా మారేటువంటి నాయకురాళ్ళని, అవినీతికి అడ్డాగా ఉన్నటువంటి శశికళ లాంటి వాళ్ళని, ఇప్పటికీ 3 కేసుల్లో జైలు శిక్షలు స్వయంగా కన్ఫర్మ్ కూడా అయిపోయినటువంటి లాలూ ప్రసాద్ లాంటి వాళ్ళ నీతుల్ని నమ్మేటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి స్వార్థపర అవినీతి కుంభకోణ చక్రవర్తులందరితో కూడినటువంటి ఫ్రంట్ని ఒక టెంట్లాగా ఏర్పాటు చేసి రోజు కొట్టుకు సచ్చే ఒక ఐకే గుజరాళ్ళు, ఒక చంద్రశేఖర్లు, లేకపోతే ఒక దేవగౌడ లాంటి వాళ్ళు కావాలని అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలివైన ప్రజల్లో 90% మంది అయితే కోరుకోవట్లేదు. ఓ 10% మంది తెలుగుదేశం సపోర్టర్లు అయితే మన చంద్రబాబు ఉంటారు కాబట్టి బాగానే నడిపిస్తారులే అన్నటువంటి కోణంలో కోరుకుంటూ ఉండొచ్చు, కానీ బట్ ఈవెన్ తెలుగుదేశంలో వాళ్ళకి కూడా అట్లాంటి ప్రభుత్వాలు ఏర్పడాలని కోరుకోవచ్చు. కాబట్టి ఇక్కడ దెర్ ఈజ్ 2 ఆల్టర్నేటివ్స్, ఇదర్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ. బీజేపీ వద్దనుకుంటున్నారు, బీజేపీనే హయ్యెస్ట్గా ద్వేషిస్తున్నారు, తమ ప్రథమ శత్రువు అనుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయం. మరి కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు సిద్ధపడి ఇక్కడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రజలను తనైతే కన్విన్స్ అయ్యారు కాంగ్రెస్ మంచిదే, ఏదో చిన్న పొరపాటు చేసి రాష్ట్రం విడదీసేసి అది చిన్న పొరపాటు పశ్చాత్తాప పడిపోయింది, కానీ పబ్లిక్ అట్లా కన్విన్స్ అవుతారా? విభజించేటువంటి సందర్భంలో 3 సంవత్సరాల పాటు ఆడినటువంటి డ్రామాలు, నాటకాలు, అవమానాలు, రాష్ట్ర ప్రజల్ని తీవ్రంగా వేధించినటువంటి మాటల తోటాలు ఇవన్నిటినీ భరించి దోపిడీదారులుగా దొంగలుగా ముద్ర వేయించుకుని విడిపోయి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కోరుకున్నటువంటి దాంట్లో ఒక్కటి చెయ్యకుండా జరిగినటువంటి పరిణామక్రమంలో ఇవాళ అదేమంటే భారతీయ జనతా పార్టీ ఏం చేయట్లేదంటే, భారతీయ జనతా పార్టీ చేసినవి కూడా జనానికి ముందుగా తెలుసు, అందులో ఏం చేయలేదన్నది కూడా తెలుసు, హోదా అంశంలో మాట తప్పిందన్నది తెలుసు, అదే సమయం మిగతా ఏం చేసినాయి అన్నది కూడా తెలుసు. ఈ ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అన్నది పబ్లిక్ డిసైడ్ చేసుకుంటున్నటువంటి క్రమంలో కాంగ్రెస్కి చేరువయ్యటానికి చంద్రబాబు నాయుడు సిద్ధపడుతున్నటువంటి క్రమంలో
బాబు కన్విన్సింగ్ వేకి ప్రజలు యాక్సెప్ట్ అయితే ఆటోమేటిక్, ఎందుకంటే జాతీయ రాజకీయాలు ముడిపడి ఉండేటువంటి రాష్ట్ర ఎన్నికలు కాబట్టి ఆ సందర్భంలో మరి బాబు మాటలకి ప్రజలు కన్విన్స్ అవుతారా లేదా అన్నటువంటి దాని మీద తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది.